తెలంగాణలో పట్టణాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అబాసుఫాలు చేస్తూ తన ఇష్టానుసారంగా వివరిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పై అధికార పార్టీ కౌన్సిల్ ఆరోపణలు చేస్తూ సమావేశాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన రెండవ మరియు మూడవ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చేయని పనులకు చేసినట్టుగా చైర్మన్ సంతకాలు చేసి నిధులను డ్రా చేశారని చైర్మన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. అదేవిధంగా మహిళా కౌన్సిలర్లపై చైర్మన్ అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఇటు అవినీతిపై సిడిఎంఏ మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశామని టిఆర్ఎస్ కౌన్సిలర్లు తెలియజేశారు. మున్సిపాలిటీలో ఈ రోజు ప్రత్యేక సమావేశం అని మా కౌన్సిలర్లందరికీ సర్క్యులర్ పంపించడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా పట్టణ ప్రగతి మరియు మిగతా కార్యక్రమాలు మిగతా ఎజెండా అంశాలను పొందుపరచడం జరిగింది. ఒకటో పట్టణ ప్రగతి, రెండో పట్టణ ప్రగతి, మూడో పట్టణ ప్రగతిలో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో ఇబ్రహీంపట్నం చైర్మన్ గారు అవినీతి కార్యకలాపాలకు అవినీతికి తెరలేపారు కాబట్టి అవినీతిని వెలికి తీసి ఇబ్రహీంపట్నాన్ని మున్సిపాలిటీని సక్రమమైన దారిలో నడిపించాలని చెప్పేసి ఈ పట్టణ ప్రగతి మాకు సౌఖ్యమే అయినప్పటికీ అవినీతిని బయటికి తీయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సభ్యులందరము ఈరోజు ఇబ్రహీంపట్నం కౌన్సిల్ సమావేశాన్ని వ్యతిరేకించి బైకాట్ చేయడం జరిగింది. ఈ యొక్క అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి సభ్యులు ఎవరైనా కానీ, చైర్మన్ కానీ, ఇంకెవరైనా కానీ వారందరినీ, అదే కాకుండా మా మహిళా కౌన్సిలర్లందరినీ లాస్ట్ మొన్న జరిగినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు మీటింగ్లో ఏదైతే ఉందో మా మహిళా సభ్యురాలందరినీ అగౌరవపరిచి కామన్ సెన్స్ లేదని ఇంకోటి అనుచిత వ్యాఖ్యలు వాడడం జరిగింది. దానికి మేమందరం నిరసనగా, అదేవిధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి కోరుతూ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఏకైక కాంక్షతోని ఇవాళ మేము అధికారులు కల్పించుకొని ఈ అవినీతిని బయటపెట్టి ప్రజాధనాన్ని సక్రమమైన దారిలో పెట్టి సక్రమంగా ఉపయోగించాలని చెప్పేసి మేము ఇలా మీటింగ్ బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి, సిడిఎంఏ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా కౌన్సిల్ సభ్యులందరం కూడా మూకుమడిగా ఇలా బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి అందరు సభ్యులకు పేరు పేరున కృతజ్ఞత. కలెక్టరేట్ గారికి, డిఎంఏ గారికి, ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి అవినీతి గురించి గతంలో కూడా ఆయన వచ్చి రికార్డులు పరిశీలించడం, రికార్డులు సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ అట్టి రికార్డుల మీద మళ్ళీ ఈరోజు ఇంకో కంప్లైంట్ తీసుకొని డిఎంఏ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బైకాట్ చేయాల్సిన అవసరం ఏమంటే, మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు మా మహిళా కౌన్సిలర్ మా సోదరి మనుల మీద అనుచిత వ్యాఖ్యలు కొందరు వ్యక్తులు మాట్లాడడం వాళ్ళని అవమానపరిచారు, అగౌరవపరిచారు. కాబట్టి ఆ మీటింగ్, ఈరోజు జరిగే మీటింగ్ని కేవలం అది దృష్టిలో ఉంచుకొని బైకౌట్ చేయడం జరిగింది. పట్టణ ప్రగతి వల్ల మాకు ఎంతో లాభం జరుగుతుంది, కానీ మూడో పట్టణ ప్రగతిలో జరిగిన అవినీతి ఇంత అంత కాదు. అది అవినీతి అని ఎందుకు అంటున్నాము అని అంటే, కౌన్సిల్ సభ్యులకు అందరికి కూడా మనము చేసిన పట్టణ ప్రగతిలో నిధులు ఏవైతే ఖర్చు చేసినామో దాని మీద తీర్మానం అనేది పాస్ చేసేది ఉంటుంది. ఆ పాస్ చేసేది సభ్యులకు ఎవరికి తెలియకుండా అజెండాలో చేర్చి వాళ్ళే ఆమోదించుకొని ఆ నిధులను 19 లక్షలు అయితే టెండర్లు పెట్టవలసి వస్తుందనే ఒక ఆలోచనతో లక్ష లక్షగా భాగాలుగా విభజించి టెండర్లకు పోకుండా డ్రా చేయడం జరిగింది. వీటన్ని ఈ అవినీతి మీదనే మేము ఫైట్ చేయడం, డిఎంఐ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక సభ్యులకు ఉండే తీర్మానం హక్కును కాల రాస్తున్న ఈ చైర్మన్ని ఖచ్చితంగా కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇదేదో వ్యక్తిగత కక్షలకు కానీ వేరే దానికి కానీ కారణాలు ఏవి వాళ్ళు చూపించుకుంటున్నారు, కానీ మాకు ఎలాంటి కక్షలు లేవు. మా మున్సిపాలిటీ మా ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ని సమగ్రమైన పద్ధతిలో
వాటిని ఇజ్జేయాల నిధులను పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే తప్పితే మమ్మల్ని 1100 మంది మేము ఏదో చేస్తాము మేము అభివృద్ధి చేస్తామనే ఆలోచనలో మేము మమ్మల్ని గెలిపించిండ్రు కానీ మేము ఈ రోజు వరకు కూడా అది రీచ్ అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి అధికారులందరూ తొందరగా జరిగినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వాటిని అన్ని కూడా బయటికి తీసి మనకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిని కఠినంగా శిక్షించాలని మీ మీడియా పూర్వకంగా మా కౌన్సిలర్ అందరి తరఫున కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను।